अंदर की नमस्कार पंचायत एन कवर सत्ता एटो प्रजु तेलिजेपर जगनमोहन रेडी पिल चंद्रबाबुना पुली प्रजु तीर् जी नूट याब मंदिर करेक्ट इंका नोटिफिकेशन वे मुदला वाल की नूर की नूर शात एकग्रीव जो एन कल बहिंग जी इंका एलक्षन कमीशनर गारु एलक्षन सिद्धंगा मुंदल रही प्रभुत्वाने कोरते अन्नी आटंकालु अन्नी रकालुगा एलक्षन कमीशन इब्बंदी पेडतं जरिगिंदि एकंगा कोर्टु गोडेल्ली प्रभुत्वं प्रभुत्वानिकि चिवाट्लु कूडा पडेदि मनंदरं चूसां वास्तवंगा आंध्र राष्ट्र मुख्यमंत्री जगन रेड्डी ఒక పిరికొడు దమ్ము ధైర్యం ఉన్నంటే దమ్ము ధైర్యం అనేది ఉంటే ఇంట్లో విరోచితంగా పోరాడాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో ఎన్నికలు జరిగినాయి కాకినాడలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి కానీ ఏ నాడు ప్రతిపక్ష పార్టీలపైన గానిండి ప్రతిపక్ష నాయకులపైన దాడి జరగలేదు ఈ జగన్ రెడ్డి పిరికొడు గనుకనే పోలీసుల్ని ముందల పెట్టి ఈ ఎన్నికల నుంచి పరిపాలించడానికి ప్రయత్నిస్తున్నాడు ఏమంటే ప్రజాదరణ ఉందంట ప్రజలందరూ మా వైపు ఉన్నారంట మళ్ళీ ఎందుకయ్యా నువ్వు ఇంత పెద్ద ఎత్తున పోలీస్ బృందాలు తీసుకొచ్చి ప్రజల్ని మీరు భయపడిస్తున్నారు మనం చూసాం నామినేషన్ పత్రాలు చింపేదానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించడానికి ప్రయత్నించారు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తల కూడా పగలగొడుతూ మనం అందరం చూసాం నిజంగానే నీకు ప్రజాదరణ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇయన్ని నువ్వు చేసేవాడు అని అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని ఇది చాలా బాధాకరం అంతేకాదు చూసాం మా నాయకుల్ని కూడా ఎట్లా జైల్లోకి పంపిస్తున్నారు అచ్చెన్నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఆయన సొంత గ్రామం ఆయన సొంత గ్రామంలో ఆయన సొంత కుటుంబ సభ్యుడు నామినేషన్ ఇస్తే అతని బతిమలాడాడు అరే మనకి ఎందుకురా గొడవలు అర్థం చేసుకోరా ప్లీజ్ అని చెప్పాడు ఆ సంభాషణ మొత్తం అందరైనా ఎక్కడ గాని బెదిరిస్తాం గాని అంటే ప్రలోభానికి గురి చేస్తాం గాని ఎక్కడ జరగలేదు ఆయన కూడా ఆయనపైన దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకి పంపించారు ఇంకో పక్కన దెందులూరులో చింతంనేని ప్రభాకర్ విషయం ప్రచారానికి వెళ్తున్న వ్యక్తిని ఆపి అరెస్ట్ చేశారు ఇంకా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే ఆమె తిట్టింది కనుకనే ప్రభాకర్ ను వదిలిపెట్టారు అంటే ఒక పక్కన మన నాయకులపైన దాడులు ఒక పక్కన మన నాయకుల్ని బెదిరిస్తారు ఇంకో పక్కన విరోచితంగా పోరాడే నాయకులపైన దొంగ కేసు పెట్టి జైలుకు పంపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మనం చూసాం రాష్ట్రవ్యాప్తంగా ఒక తెలుగుదేశం పార్టీ బలపరిచిన వార్డ్ మెంబర్ ఉంటే వాళ్ళకి ఏకంగా ఫోన్లు అక్కడ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఫోన్ చేస్తాడు లేదంటే మంత్రి ఫోన్ చేస్తాడు లేదంటే తాడిపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వస్తాయి అది కూడా బెదిరిస్తాం నువ్వు ఉపసంహరించకపోతే నేను ఇది చేస్తా నువ్వు ఏకగ్రీవంగా చేస్తే ఇది చేస్తానంటారు ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి పిరికొడు కనుకనే ఈరోజు ప్రజల్ని భయపడిస్తున్నారు వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు ఊరికొచ్చి మాకు ఓటేయకపోతే పెన్షన్ బీక్తా ఓటేయకపోతే బియ్యం కార్డు బీక్తా అరే నీ అమ్మ నీ అబ్బా సొత్త ఇది నీ అబ్బా సొత్త ఇది ఇంకా మీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు సొత్త ఇది అని అడుగుతున్నా ఇదని ప్రజల సంభవం ప్రజల సంభవం అందుకే ప్రజలందరికి హామీ ఇస్తున్నా ఎవరు పెన్షన్ అయితే ప్రభుత్వం తీస్తుందో ఎవరు బిఎఫ్ కార్డ్ అయితే ప్రభుత్వం తీస్తుందో వాళ్ళందరికి వడ్డీతో సహా మేము అధికారంలోకి వచ్చిందా చెల్లిస్తానని వాళ్ళు
తెలుగుదేశం పార్టీ దెబ్బకి కొంచెం మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి చుట్టుపక్కల ఉన్న నాయకులకి మేము ఇంత గెలిచామని చెప్తారు ఒక రోజు ఒక మంత్రి వస్తాడు బయటికి 95% ఓట్లు మాకు వచ్చనే అంటాడు క్షమించండి 90% సీట్లు మాకు వచ్చనే అంటాడు కరెక్ట్ ఒక 5 గంటల తర్వాత మాకు 80% వచ్చనే ఇంకొక ఆయన అంటాడు మళ్ళొక సలహాదారు ఉన్నాడు ఒకడు 3-4 లక్షలు నెలకు దొబ్బుతాడు ఆయన వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు వెబ్సైట్ పెడతాడు దాంట్లో 80% మాకు వచ్చిందని చెప్తాడు అంటే మీకు ఎంత వచ్చినా మీకు తెలియదు మళ్ళీ మీ మంత్రులు సొంత ఊర్లో ఓడిపోయారు అరే మీరు ఎట్లా ఓడిపోయారని మీడియా మిత్రులు అడితే ఏ అది మా ఊరు కాదు మేము ఎప్పుడు ఆ ఊరు వదిలేసి వచ్చాం అసలు మా ఊరు వేరే రాష్ట్రంలో ఉందని చెప్పే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారు మా సొంత ఊరు గెలవలేని వాళ్ళు వీళ్ళు నీతులు చెప్తారా మాకు అందుకే అంటున్నా వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు జగన్ రెడ్డి ఒక పిరికోడు కనుకనే ఈ రోజు పోలీసులు ఆయన ముందర పెట్టి ప్రయత్నిస్తున్నారు మనం చూసాం నందిగామలో ఏం జరిగింది లింగలపాడు గ్రామంలో అక్కడ ప్రకాశం ఆయన భార్య అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది ఈ మైనింగ్ ఆపాలి అని ఎమ్మెల్యే గారు వ్యతిరేకంగా పోరాడితే ప్రకాశ్ భార్యను దారుణంగా పొద్దున పూట ఆమె చీరను లాగుతాం జరిగింది ఇదేనా మీరు మహిళలకు కల్పించే భద్రత మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఏం తల్లి మీకు ఇదంతా కంపడట్లేదా దాని తర్వాత వాళ్ళకి సంఖీభావం తెలిపారని సోమయ్య గారు ఇంటిపైన రాత్రి 10:30కి దాడి చేసిన 60 మంది వస్తారు ఇప్పటికే వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అంటే ఒక మహిళకి భద్రత లేదు ఒక మాజీ శాసనసభ్యురాలకి భద్రత లేదు ఒక తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాలకి భద్రత లేని పరిస్థితి ఈ రోజు ఈ జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగంలో మనం చూస్తాం జరుగుతుంది అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో నడిపుడి అనే ఒక గ్రామంలో రవిశంకర్ అని రవిశంకర్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ కౌంటింగ్ అప్పుడు అరాచకాలు జరుగుతున్నాయి లేని ఓట్లు మీరు లెక్కిస్తున్నారని పోరాడినందుకు ఎన్నికలు అయిన తర్వాత అతని వెంటాడి హింసించి అన్ని రకాలుగా అవమానించి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రజలకే భద్రత లేదు